రాత్రి పడుకున్నాడు, అన్ని వాళ్ళ అమ్మ పోలికలే. చాచా కొద్దిగా మనశ్శాంతి అక్కడ పోతుంది. పొద్దున్నే పేపర్ మీద వచ్చేసాడు. పోస్టే పోస్టాడు గాని ఇదిగో ఏంటి నా పోలికలా? మొదలెట్టావు ఏమండి రాజన్ గారు, మీరు చెప్పండి. ఇది నా పోలిక, ఇది దాని పోలిక, నేను రోజు కొడలేనండి. ఎంతకీ ఎవరి పోలిక మీరు చెప్పండి. చెప్పమ్మా చిన్నా పిల్ల వాంటి కదా, చుమ్మా రప్ప. ఇదిగో బాకింగ్ గారు, ఆ భక్త ప్రహ్లాద్ క్యాసెట్ ఇస్తే పార్ట్ 2 ఇస్తాను. భలే టైంకి వచ్చావయ్యా, పట్టుకోవయ్యా. ఇదిగో నిన్ను ముక్కడగాలి, ఇటు రావయ్యా. నేనేం మాట్లాడండి బాబు, నాకు అర్జెంట్గా పని ఉంది, నేను వస్తాను. అబ్బా సైకిల్ అలా జారేసేలా రావయ్యా, నిన్ను మాట్లాడగాలి. వద్దండి బాబు, నన్ను ఇబ్బంది పెట్టకండి ప్లీజ్. ఇదిగో ముద్దుగా అడిగినప్పుడు రావాలి మరి. అది కాదండి రావయ్యా. ఏం లేదయ్యా, మా ఎదో లేడు, ఈడే మా చంటోడు. ఈడి పోలికలు మా భాగ్యాన్ని అని నేను, నాయని మా భాగ్యం. ఇద్దరం కొట్టుకు తాస్తున్నాం అనుకో, తీరా పెద్ద మనిషి లేడు, అదే ఆ అరువోడు. ఆయన అడిగితే రెస్ట్ నోట్లో పెట్టుకుని ముసిముసి నవ్వులు నవ్వుతాడు తప్ప నిజం చెప్పడం లేదు. నువ్వు కరెక్ట్ అయ్యా, నువ్వైనా చెప్పవయ్యా. నన్ను మీరు చాలా ఇబ్బంది పెట్టేస్తున్నారండి. హోలీకి చెప్పమంటే ఇబ్బంది అంటాడు ఏమిటండి, విడ్డూరం చెప్పోయా. వీడికి తండ్రివి నువ్వే కాబట్టి నీ పేరే పెడదాం అనుకుంటున్నాను రాజన్. నా పేరు ఒక్కటే పెడితే పబ్లిక్ లో బాగుండదు భాగ్యం, కాబట్టి నీ పేరు నా పేరు కలిసి అలా పెడదాం. మీరు అపార్థం చేసుకోనంటే చెప్తానండి భాగ్యం గారు. మీరు కూడా అబ్బా చెప్పవయ్యా. అబ్బే ఏం లేదండి, మీ బాచి గారు మీ పోలిక కాదు. మరి మీ భాగ్యం గారి పోలిక అంతకంటే కాదు. మరి ఎవరి పోలిక? ఎవరి పోలిక అంటే ఏం చెప్పమంటారండి, కర్మ. ఆ రాజన్ పోలిక. ఏంటి అన్నా కట్టేది? సచ్చినోడా నిన్ను చంపి కానీ నేను ఎన్నాళ్ళైందే 13,000 తీసుకొని? ఏట్రా ఎవరితో మాట్లాడుతున్నావురా యదవా? నే 13,000 తీసుకోవడం ఏమిట్రా? నాటకాలు ఆడుతున్నావా? చెప్పు ఏట్రా ఇది మురుగుతున్నాడు? ఏంటంటే నిజాలు చెప్పేయాలా? చెప్పేద్దాం. మీ దగ్గర 10,000 తీసుకున్నట్టే ఆడి దగ్గర 13,000 తీసుకున్నాను. దేనికంటే మీరంటే విపరీతమైన లైకింగ్ అంట, మిమ్మల్ని కీపింగ్ చేస్తాను నన్ను రికమెండేషన్ చేయించమన్నాడు. చొచ్చినోడా, ఇద్దరు పెళ్ళాలు ఉన్నారు చాలే చెట్లా నీకు. నేనేమో బదార్థాన్ని అనుకున్నావా, మూడు కపరాలు ఏంటని అనుకున్నావా? అదే మాట నేను అడిగితే ఏమన్నాడు తెలుసా? మీ ఆయన్ని ఇదిగో అలాంటి రౌడీనే పెట్టి మర్డర్ చేయించేస్తాను. మీ రాజన్ని వెంటనే ఇక్కడి నుంచి ట్రాన్స్ఫర్ చేయించేస్తాను. మీ కొడుకుని రైలు పట్టాల కింద పెట్టి చంపించేస్తాను. ఇదిగో దివాకరం, నేను ఏం చేస్తానో చూడు. నిన్ను నేనేం చేస్తానో చూపు గాని చెప్పు. అదే మీ పెళ్ళైన తర్వాత మీ శోభనం రాత్రి బ్యూటీ పార్లర్ కింద తీసుకెళ్లి మిమ్మల్ని జాయిగా గుండు గీయించేస్తా అన్నాడు. పరాయి మగాడి గురించి మీరు పట్టించుకోకుండా ఇంట్లో కుక్కలో పడి ఉంటారని. చచ్చినోడా